हेलो गाइस वेलकम टू अवर चैनल नीनैते ईरोजु मल्ली टॉप 10 इंट्रेस्टिंग फैक्ट्स तोनैते वच्चेसानु सो गाइस वीडियोने अयिते स्किप चेयकुंडा पूर्तिगा एंड वरकु चूडंडी दानि द्वारा नेनु चेप्पबोये कंटेंट मीकैते पूर्तिगा अर्थमवुतुंदी मरियु वीडियो स्टार्ट चेसे मुंदु मीरु गनुक मन चैनल नि इंतवरकु सब्स्क्राइब चेयकुंडा उंटे मात्रं वेंटने चैनल नि सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडी दानि द्वारा नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో గైస్ ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ 1 మీకు ఈ ఫోటోలో కనబడుతున్న డివైస్ పేరు బిగ్గో స్టాట్ దీన్ని ఎందుకు ఉపయోగించుతారంటే ఇప్పుడు మనం పిల్లల్ని ఎక్స్రే తీయాలంటే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు స్టడీగా నిల్చోలేరు మధ్య మధ్యలో కూర్చుంటారు సో దానివల్ల ఎక్స్రే సరిగ్గా రాదు సో దీన్ని రెక్టిఫై చేయడానికి రేడియాలజిస్ట్ డాక్టర్స్ ఈ బిగ్గో స్టాట్ని ఉపయోగించుతారు దీనివల్ల बेबी आ डिवाइस लो फिक्स गा उंडी एटू कदलकुंडा उंटुंदी सो दान द्वारा आ एक्सरे अनेदी क्लारिटी गा मरियु एलांटी मिस्टेक्स लेकुंडा वस्तुंदी फैक्ट नंबर 2 ई वीडियो चूस्तुन्न वाळ्ळलो चाला मंदी चिन्नप्पुडु स्कूल यूनिफॉर्म लो स्कूल की वेल्ले उंटारु బాయ్స్ అయితే పాయింట్స్ వేసుకొని గర్ల్స్ అయితే స్కర్ట్స్ వేసుకొని వెళ్ళే ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా అసలు ఎందుకు బాయ్సే పాయింట్ వేసుకోవాలి గర్ల్స్ ఎందుకు స్కర్ట్స్ వేసుకోవాలని నాకు తెలిసైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరు కూడా అలా ఆలోచించి ఉండరు కానీ స్కాట్లాండ్కి చెందిన 16 సంవత్సరాల అబ్బాయి షేన్ రిచర్డ్సన్ ఇలానే ఆలోచించాడు సో వెంటనే తన అక్క దగ్గరికి వెళ్ళి స్కర్ట్ రెంట్కి తీసుకొని స్కూల్కి వేసుకొని వెళ్ళాడు సో అతన్ని చూసి స్కూల్ మొత్తం షాక్ అసలు ఏం జరిగింది అంటే వెదర్ హాట్గా ఉందని అతను ఒకరోజు స్కూల్కి షార్ట్ వేసుకొని వెళ్ళాడు కానీ ఆ స్కూల్ మేనేజ్మెంట్ ప్రకారం ఆ స్కూల్కి కేవలం ప్యాంట్ వేసుకొని లేదా స్కర్ట్ వేసుకొని మాత్రమే వెళ్ళాలి సో ఇతను షార్ట్ వేసుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని స్కూల్ మేనేజ్మెంట్ వెనక్కి పంపేసింది సో దీని ద్వారా అతను హర్ట్ అయ్యి స్కూల్పై ప్రొటెస్ట్ చేయాలనుకున్నాడు సో తన అక్క దగ్గర వెళ్ళి స్కర్ట్ రెంట్కి తీసుకొని ఆ స్కర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళాడు దీంతో ఆ స్కూల్ మేనేజ్మెంట్ షాక్ అయ్యి చేసేది ఏం లేక తనని స్కూల్లోకి అలౌ చేసింది అండ్ ఇతని ప్రొటెక్షన్ని పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ 3 అప్పుడప్పుడు బ్యాంక్స్ ఒకరి అకౌంట్లో డిపాజిట్ చేసే డబ్బులు మరొకరి అకౌంట్లోకి వేస్తుంటాయి ఇలానే పేపాల్ అనే ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ పెన్సిల్వేనియా దేశానికి చెందిన క్రిస్ రెనాల్డ్స్ అనే 56 సంవత్సరాల వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది అయితే ఇక్కడ లక్ష కోటో కాదు ఏకంగా 92 క్వాడ్రిలియన్ అంటే దాన్ని వివరించి చెప్పాలంటే 92 క్వాడ్రిలియన్ 233 ట్రిలియన్ 720 బిలియన్ 368 మిలియన్ 547,800 డాలర్స్ అన్నమాట దాన్ని మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే నేను చెప్పలేను కానీ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి సో దీంతో అతను ఒకేసారి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ కన్నా మిలియన్ టైమ్స్ రిచెస్ట్గా మారాడు కానీ చివరికి ఇష్యూ పేపాల్ కరెక్ట్ చేసేసింది సో అతని అకౌంట్ బ్యాలెన్స్ మళ్ళీ 0కి వచ్చేసింది సో సాడ్ కదా ఫ్యాక్ట్ నెంబర్ 4 మ్యాక్సిమం ఏజ్ ఏవైనా కూడా 2 to 4 అవర్స్ కన్నా ఎక్కువసేపు బ్రీతింగ్ని హోల్డ్ చేయలేవు కానీ స్కార్పియన్ అంటే తేలు మాత్రం ఏకంగా 6 రోజుల వరకు బ్రీతింగ్ని హోల్డ్ చేసుకోగలవు మరియు స్కార్పియన్స్ ఒక సంవత్సరం మొత్తం ఏం తినకున్నా జీవించగలవు ఇవి ఎలాంటి సర్ఫేస్ ఉన్నా కూడా క్లైమ్ చేయగలవు ఇంకా విచిత్రం ఏంటంటే ఇవి మెరుస్తాయి అవును మీరు విన్నది నిజమే స్కార్పియన్స్ అల్ట్రావైలెట్ లైట్ కింద గ్లో అవుతూ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ 5 మన ఇండియాలో అత్యద్భుతమైన కట్టడాల్లో తాజ్మహల్ ఒకటి దీంట్లో ఎక్కువ అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే తాజ్మహల్ డూమ్ అని చెప్పవచ్చు అయితే ఒకసారి ఈ డూమ్ని కనబడకుండా చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అసలు ఏం జరిగిందంటే వరల్డ్ వార్ 2 జరిగే సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ తాజ్మహల్ డూమ్ని పూర్తిగా బ్యాంబూతో కవర్ చేసింది ఎందుకంటే శత్రువైన జర్మనీ అండ్ జపాన్ వాళ్ళకి ఐడెంటిఫై చేయడం కష్టం సో ఈ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ వరల్డ్ వార్ 2 అప్పుడు మన తాజ్మహల్ని బ్యాంబూ స్టిక్స్తో కవర్ చేసి కాపాడింది ఫ్యాక్ట్ నెంబర్ 6 కిస్సెస్ అంటే ముద్దుల వల్ల చాలా లాభాలే ఉన్నాయి అందులో ఇదొకటి ముద్దులు ఎక్కువ ఇవ్వడం వల్ల మన నోట్లో సలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ సలైవా వల్ల మన నోట్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియా నుంచి మన పళ్ళను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఎక్కువ ముద్దులు ఇస్తారో వాళ్ళ పళ్ళు క్యావిటీ నుంచి మరియు టూత్ డెకే లాంటి సమస్యల నుంచి దూరంగా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ 7
మనం కేవలం సముద్రంలో ఉన్న 5% ఎనిమల్స్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాము, అంటే కనుగొన్నామన్నమాట. ఇంకా 95% ఆఫ్ డిఫరెంట్ ఎనిమల్స్ ఓషన్లో ఉన్నాయి. మరియు కొంతమంది మెరైన్ బయాలజిస్ట్స్ ఏమంటున్నారంటే, సముద్రంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన బ్లూ వేల్ కన్నా 4 రెట్లు పెద్దదైన జీవులు కూడా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. నిజంగా అలా ఉంటే మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంత కష్టపడేది కేవలం మన జానడు పొట్ట కోసమే, కానీ కొంతమందికి అయితే ఎలాంటి కష్టం చేయకుండా ఫుడ్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళలో ఇద్దరే వీళ్ళు. ఆస్ట్రేలియాకి చెందిన ఇద్దరు కపుల్స్కి ఫ్రీగా 60 సంవత్సరాల పాటు ఫుడ్ వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకి చెందిన ఇద్దరు కపుల్స్ వాళ్ళకు పుట్టిన బిడ్డ పేరు డొమానిక్ అని పేరు పెట్టుకున్నారు. దీంతో అమెరికాకు చెందిన డొమినిస్ ఫుడ్ కంపెనీ వాళ్ళకి 60 సంవత్సరాల పాటు ఫ్రీ డొమినోస్ పిజ్జాని ఆఫర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న చాలామంది ఇళ్లలో స్మోక్ చేసే వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మారరు. కానీ ఒక భార్య తన భర్తను సిగరెట్ నుంచి మానిపించడానికి ఒక డిఫరెంట్ ఐడియా వేసింది. ఏదైతే క్రేజీ ఐడియా. అసలు ఆమె ఏం చేసిందంటే, తన భర్త కోసం ఒక కేజ్ తెచ్చింది. ఆ కేజ్లో తన భర్త హెడ్ని ఉంచి కేజ్కి లాక్ వేసింది. సో దీంతో అతను సిగరెట్ని తాగలేడు. కేవలం ఆమె తన భర్త అన్నం తినేటప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో ఆ కేజీ తన భర్త హెడ్కి ఫిక్స్ చేసి ఉంచేసేది. దీంతో తన భర్త చేసేది ఏం లేక సిగరెట్ని మానేశాడు. యాక్ట్ నెంబర్ 10, మనల్ని చేయని తప్పుకు కన్న తల్లి సొంత వాళ్ళు శిక్షించడం మనం తట్టుకోలేము. అలాంటిది 31 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు, అది కూడా చేయని తప్పుకు. అసలు ఏం జరిగిందంటే, అమెరికా నార్త్ కరోలినాకు చెందిన హెన్రీ మెకాలం లియోన్ బ్రౌన్లు 1983లో ఒక చిన్నారిపై హత్య కేసులో అరెస్ట్ చేయబడ్డారు. 30 ఏళ్ల జైలు శిక్ష గడిపిన తర్వాత 2014లో డిఎన్ఏ పరీక్ష ద్వారా ఆ ఇద్దరు నేరం చేయలేదని తెలిసింది. దీంతో వాళ్ళని 2014లో విడుదల చేశారు. ఇన్నేళ్ళు చేయని నేరానికి శిక్ష విధించినందుకు వీళ్ళు ఊరుకుంటారా? అందుకే 2015లో వారు పౌర హక్కుల కేసు పెట్టారు. ఇప్పుడు కేసుపై జ్యూరీ తీర్పునిచ్చింది. తప్పు చేయకపోయినా 31 ఏళ్ళు జైలు జీవితం గడిపినందుకు 1 మిలియన్ చొప్పున ఇద్దరికి $31 మిలియన్ ఇవ్వాలని చెప్పింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 550 కోట్ల రూపాయలు అన్నమాట. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా తిరిగిపోయిన కాలం మళ్ళీ వెనక్కి రాదు కదా. ఓకే గాయస్, ఇవైతే మన ఈరోజు టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.